పట్నం గోస కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధించడం సహజమన్నారు. ఎన్ని కేసులు పెడితే తనకు అంత లాభమని ఆయన పేర్కొన్నారు. పని చేయకపోతే ఉద్యోగులను డిస్మిస్ చేస్తామంటున్నారని, అయితే హామీలు నెరవేర్చని కేసీఆర్ కేటీఆర్లు కూడా రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. నిధుల కొరతతోటి అర్ధాంతరంగా పనులాగడము, పేద ప్రజలకు పదే పదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అల్లుడు కోడలు వస్తేనో లేకపోతే కొడుకు కోడలు వస్తే ఎట్లా, బిడ్డ వస్తే ఎట్లా, పండుగ కల్లుడు వస్తే ఎట్లా, పేదోళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి, కొడతా అంటే భయం ఉంటుంది, ఇస్తా అంటే ఆశ ఉంటుంది, అంతేనా? కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే పేదోళ్ళందరూ కూడా మా బతుకులు బాగుపడతాయి, ఆత్మగౌరవంతో బతకొచ్చు, బాత్రూంలో చెట్లు పొడితే గుట్టలు పొడితే రాళ్ళసాటు పోయే బదులు మన ఇంట్లోనే మనము బాత్రూంలో ఉంటాయి బాగుంటాయని చెప్పి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అందరూ కూడా ఇంటైనా అక్కడిక్కడ పార్టీలు తిరిగినా సిరిసైల మన వెనకాల తిరిగినా కూడా వాళ్ళు మాత్రం పోయి సాటుగా కారు గుర్తు కొట్టేసి వచ్చారు. ఏదంటే పిల్లలైనా మేము మంచిగా బతకకపోయినా మా పిల్లలైనా మంచిగా బతకాలి, వాళ్ళ జీవితం అయినా బాగుపడాలని ఆయన ఇట్లా జరిగింది. లేస్తే కార్పొరేటర్లు వేస్తే అన్ని ఎలక్షన్లలో ఓట్లు వేస్తే కానీ మనకు మాత్రం ఇల్లు రాలేదు. ఎర్రవల్లిలో కొన్ని గట్టి, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ పక్కనే ఉంటుంది, అది ఊరోజు ఊరోజు అంతా వచ్చి ఆయన ఫామ్ హౌస్ మీద పడేరు కానీ అని చెప్పి ఆ ఊర్లో 100-150 ఇల్లు కట్టింది. ఇక కమి చూపించి ఇక మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికలు ఎల్లదీస్తున్నాడు. ఏంటంటే ఇక ఆ ఊర్లో కట్టే కదా ఇంకా మీకు వస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.